ఏఏజీ టీమ్ షార్ట్ ఫిల్మ్ పరిచయను ప్రోత్సహించండి. మీ ప్రోత్సాహాన్ని మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం ద్వారా తెలియపరచండి. లైక్ చేసి షేర్ చేయండి. ఈ సువార్త పనిలో మీరును పాలిభాగస్థులు కండి. హలో, ప్రైజ్ ద లార్డ్. అనాలమ్మా, ఎవరన్నా వచ్చినప్పుడు హలో ప్రైజ్ లార్డ్ అనాలి. అనండమ్మా, అనండి. ప్రైజ్ ద లార్డ్ అనండమ్మా. హలో ప్రైజ్ లార్డ్ అనండి. అమ్మా, ఆకలేస్తుంది, టిఫిన్ అయిపోయిందా? లేదమ్మా, 10 నిమిషాల్లో రెడీ చేస్తానే. సరేనమ్మా. పిల్లోడు చూస్తే ఆకలి అంటున్నాడు, ఇంట్లో ఏమీ లేవు. ఉప్మా రవ్వ ఉందేమో చూడాలి. ఏం చేయాలి? గోధుమ పిండి ఉందనుకుంటా. అయ్యో, ఇది కూడా అయిపోయిందా? ఆకలితో ఉన్న పిల్లోడికి ఏం పెట్టాలి? ఇంట్లో చూస్తే సరుకులేమీ లేవు. ఏం చేయాలి? ఏమర్థం కావట్లేదు. ఏంటి సార్ ఫోన్ చేస్తున్నారు? సార్, సత్యం, మండే నుంచి ఆఫీస్ అన్నాను కదా, అది 10 ఆర్ 15 డేస్ పట్టొచ్చు. నేను కాల్ చేస్తాలే. ఆఫీస్ లేదా సార్? మన ఆఫీస్ ఉన్న అపార్ట్మెంట్లో పాజిటివ్ కేసు వచ్చింది సార్. నా దగ్గర అమౌంట్ ఏం లేదు, ఇంట్లో సరుకులు ఏం లేవు సార్. సార్ కొంచెం అమౌంట్ ఏమైనా ఉంటే చూడండి సార్. అదేంటమ్మా అలా మాట్లాడుతున్నావు? మీరు వర్క్ చేస్తేనే కదా నా దగ్గర అమౌంట్ వచ్చేది. మీరు వర్క్ చేయకుండా నా దగ్గర అమౌంట్ ఎలా ఉంటుంది సార్? ప్లీజ్ సార్, ప్లీజ్ ప్లీజ్ అనకయ్య, అందరి పరిస్థితి అలాగుంది, అర్థం చేసుకో. ఆయనకి చూస్తే చాలా రోజుల నుంచి ఆఫీస్ లేదు. సరుకులు తెమ్మందామంటే ఆయన చేతిలో డబ్బులు కూడా లేవు. ఆకలితో ఉన్న పిల్లోడికి ఇప్పుడు నేనేం పెట్టాలి? లిఖితా, లిఖితా. ఏమండి? టిఫిన్ ఏం చేస్తున్నావు? అదే, ఏం చేద్దామని చూస్తున్నానండి. ఇంట్లో సరుకులు ఏం లేవు కదా లిఖితా, ఏం చేస్తున్నావు? మొన్న రేషన్లో శనగలు ఇచ్చారు కదండి, అవి కారం శనగలుగా చేసుకుందామండి. అలాగే. సరే, రెడీ చేస్తానండి. కుటుంబంలో ఒకరికొకరు భారంగా మారితే చాలా కష్టం కదా. నా కుటుంబం నా కష్టంలో నా బాధలో నాకు బలంగానే ఉంది తప్ప ఏ రోజు నాకు భారం కాలేదు. గుణవతి అయిన భార్య దొరుకుటరుదు, అట్టిది ముత్యం కంటే శ్రేష్టమైనది అంటే ఇదేనేమో. దేవా, నన్ను అర్థం చేసుకునే భార్యనిచ్చినందుకు నీకు స్తోత్రం వేసేయా, నీకు స్తోత్రం. లిఖితా, చీటీ రాయ్, సరుకులు తీసుకుని వస్తాను. మన చేతిలో డబ్బులేమి లేవు కదండి. సుబ్బారావు గారిని అరువు అడుగుతాను లిఖితా, తర్వాత ఇస్తానండి అని చెప్తాను. సరుకులు లేకపోతే ఏం తింటాం? సర్లేండి, అయితే చీటీ రాస్తాను. సరే. ఏమండి ఏమండి, ఆగండి, ఎక్కడికి వెళ్తున్నారు? ఇక్కడికి, కిరాణా షాప్కి వెళ్ళి వస్తాను. రవి, వీధిలో పాజిటివ్ కేసు వచ్చింది, తెలియదండి. నాకు తెలియదు రవి. ఇలా బయట తిరగండి సార్, చెప్పేది అర్థం చేసుకోరేంటి? పోనీ పై సెంటర్లోకి వెళ్ళిపోండి. సరుకులు అయిపోయినాయి రవి. ఎందుకు సార్, ఏరియాలు సార్, కేసులు బాగా ఎక్కువ ఉన్నాయి. వెళ్ళిపోండి, నా మాటేనండి. ఎందుకు సార్, చదువుకున్నారు మీరు కూడా మాతో చెప్పించుకుంటారు, అర్థం చేసుకోండి, వెళ్ళిపోండి ఇంటికి. మాకు ఇంట్లో ఉందామన్నా డ్యూటీలు తప్పట్లేదు, రోడ్ల మీద తిరగాల్సి వస్తుంది. వీళ్ళని వద్దంటే రోడ్ల మీద తిరుగుతున్నారు, చెప్పలే చచ్చిపోతున్నాం జనానికి. హే డాడీ, కారం శనగలు ఇగో అమ్మా.
అమ్మా చాలా బాగున్నాయి అమ్మా. థాంక్యూ నాన్న. హాయ్ డాడీ. దగ్గరికి రా, దూరంగా ఉండు. ఏంటి? తమ్ముడికి ఫోన్ చేయండి డాడీ. చేస్తాను, కాళ్ళు చేతులు కడుక్కొచ్చి చేస్తాను, ఉండు. డాడీ వీడియో కాల్ చేయండి డాడీ. అలాగే చేస్తానులే. హాయ్ తమ్ముడు, బాగున్నావా? బాగున్నాను, నువ్వెలా ఉన్నా? నేను బాగున్నాను తమ్ముడు. ఏం చేస్తున్నావు అన్నయ్య? ఏం చేయట్లేదు తమ్ముడు, ప్యారెట్స్ తో ఆడుకుంటున్నాను. ఇవిగో. అవునా అన్నయ్య, చాలా బాగున్నాయి. అంతేకాదు తమ్ముడు, నా దగ్గర చిన్న చిన్న టొటాయిసెస్ కూడా ఉన్నాయి. అవునా, నాకు చూపించన్నయ్య? చూపిస్తాను తమ్ముడు. ఏం చేయాలో ఏం అర్థం కావట్లేదు. చేతులు డబ్బులు లేవు, ఇంట్లో సరుకులు లేవు. ఏమండి, శనగలు తీసుకోండి. సరుకులు తెస్తానన్నారు కదండి. ఇంట్లోంచి బయటికి వెళ్ళకూడదంట. ఇంట్లో సరుకులు లేవయ్యా బాబు, కొంచెం సరుకులు తెచ్చుకుంటానంటే అసలు మాట్లాడనివ్వట్లేదు. చదువుకున్నారు కదా, మీ జ్ఞానం ఉండాలి కదా, ఎందుకు బయటకు వచ్చారంటున్నాడు. ఎంత బ్రతిమలాడినా అస్సలు మాట వింటలేదు. అలాగైతే చాలా కష్టం కదండి. ఆ కిరాణా షాప్ ఉన్న వీధిలో ఒక పాజిటివ్ కేసు వచ్చిందంట. అది మొత్తం రెడ్ జోన్ చేశారని ఇక బయట తిరగద్దు అంటున్నారు. ఈ పరిస్థితులు చూస్తుంటే చాలా భయం వేస్తుంది. ఏంటో, ఏమర్థం కట్టలే. ఇవిగో తమ్ముడు. అవ్వా, పాపం వాళ్ళ అమ్మ నాన్నలు కనిపించక వర్షంలో రోడ్డు మీద వెళ్తూ మా గేటు దగ్గరికి వస్తే తీసుకొచ్చి అక్వేరియంలో వేసాను తమ్ముడు. కూరగాయలు వేస్తున్నాను తమ్ముడు. ఇవే కాదు తమ్ముడు, మా ఇంటి పక్కన చెరువులో బోళ్ళు చేపలు బోళ్ళడన్ని తాబేళ్ళు ఉన్నాయి తమ్ముడు. అయ్య బాబోయ్, బోళ్ళుంటే వాటికి వేయడానికి నా దగ్గర ఏమీ లేదు. నాకు తెలియదు తమ్ముడు. తమ్ముడు తమ్ముడు, కట్ అయిపోయింది. మన కోసం కాదులిగి తన ఆలోచన. డాడీ ఫోన్ కట్ అయిపోయింది. కూడా కడుపు నిండా పెట్టుకుండే పరిస్థితి లేకుండా పోయింది. వైరస్ చూస్తే రోజు రోజుకి స్ప్రెడ్ అయిపోతుంది. మన చిన్న ఊళ్ళోనే 10 మందికి పాజిటివ్ వచ్చింది, 3 అయితే చనిపోయారు. ఈ పరిస్థితులు చూస్తూ ఉంటే భయమేస్తుంది. ఏం తినాలో, ఎలా బ్రతకాలో, పిల్లోడిని ఎలా పోషించుకోవాలో అర్థం కావట్లేదు. హలో పెద్దనాన్నగారండి. వందనాలండి. వందనాలు రా. డాడీ లేరా? ఉన్నారండి, ఇస్తున్నాను, లైన్లో ఉండండి. డాడీ పెద్దనాన్నగారు ఫోన్ చేశారు. తమ్ముడు ఏం చేస్తున్నావురా? ఏముందన్నయ్య చేయడానికి? ఏం చేయట్లే. సచివాలయానికి వెళ్తున్నావా? ఆ వెళ్తున్నాను రా. మన ఊర్లో పాజిటివ్ కేసులు ఎక్కువ అవుతున్నాయి కదా. అవునన్నయ్య, పని కూడా కొంచెం ఎక్కువైంది. మరే అనయ్య, మన ఊళ్ళో ఎవరు 3 చనిపోయారంట. ఎక్కడ్రా? మన ఊళ్ళోనా? ఎవరు చనిపోలా? లేదా? ఇదేంట్రా, ఆయన నీకెవరు చెప్పారు? ఊళ్ళో అందరూ చెప్పుకుంటున్నారనయ్య. ఏం జనవరా బాబు, బ్రతుకున్నామని కూడా చంపేస్తున్నారు. మన ఊళ్ళో 10 మందికి పాజిటివ్ వచ్చింది, అందరూ బాగానే ఉన్నారు. 3 చనిపోవడం కదరా, 3 రికవర్ అయ్యి ఇంటికి తీసుకొచ్చేశారు. ఏమోనయ్య,
ఈ పరిస్థితులన్నీ చూస్తుంటే కొంచెం భయంగానే ఉంది. భయపడ్డం దేనికిరా, ఇప్పుడు భయపడే ఎక్కడ లేని రోగం తెచ్చిపెట్టుకుంటున్నారు. అయినా ఇప్పుడు భయపడడం వల్ల ఏమైనా కలిసి వస్తుందా ఏంటి? కానీ దేవుని కలిగి లేని వాళ్ళు అయితే భయపడ్డారంటే అనుకోవచ్చు. దేవుని కలిగి ఉన్న మనం భయపడితే దానికి అర్థమేముందిరా. రే ఆఫీస్కి టైం అవుతుంది, నాకు సాయంత్రం ఫోన్ చేస్తాలే. సరేనే, అలాగే. జాగ్రత్త. ఇందులో బోలు చేపలు తాబేళ్ళు ఉంటాయి, మరి వీటికి మేత ఎలాగా? ఏం తింటాయో ఏంటో. ఇనోషు, అమ్మా, కంఠస్థ వాక్యం చదివేవా లేదా? చదవలేదమ్మా, వస్తున్నాం, చదువుతానమ్మా. హాయ్ పిల్లలు, బాగున్నారా? ఏం చేస్తున్నారు? మీకేదైనా కావలసినప్పుడు అమ్మని నాన్నని అడిగి వాళ్ళు మీ అవసరం తీర్చినప్పుడు బాధపడుతున్నారా, చింతపడుతున్నారా? అలా మనం చింతపడకూడదు, బాధపడకూడదు. ఎందుకో తెలుసా? మన కోసం బైబిల్లో యేసయ్య ఒక మాట రాసి ఉంచారు. ఒకసారి చదివిన తర్వాత దాని గురించి వివరిస్తాను. మత్తయి సువార్త 6:26 ఒక మాట ఉంది. ఆకాశ పక్షులను చూడండి, అవి విత్తవు కోయవు కొట్టలు కూర్చుకొనవు, అయినను మీ పరలోకపు తండ్రి వాటిని పోషించుచున్నాడు. మీరు వాటికంటే బహుశ్రేష్ఠులు కారా అని అంటున్నాడు. ఓహో, వీటన్నిటికీ దేవుడే ఆహారం పెడతారా? ఆకాశ పక్షులను చూడండి, అవి విత్తవు కొయ్యవు కొట్లలో కూర్చుకొనవు, వాటిని నేను పోషిస్తున్నాను అంటున్నాడు. మనకేమన్నా అవసరమైనప్పుడు మనం ఏం చేయాలి? ఆకాశ పక్షుల్నే పోషించే దేవుడు మనల్ని విడిచిపెడతాడా? అంతకంటే శ్రేష్టమైన వారిగా మనల్ని సిద్ధపరిచిన దేవుడు ఏమంటున్నాడంటే, మీకేది అవసరమైనా సరే నా యొద్ద అడగండి అంటున్నాడు. మనం ఏం చేయాలంటే, మనకు అవసరం ఏదైనా ఉన్నప్పుడు అమ్మని నాన్నని విసిపించకుండా మనం చక్కగా యేసయ్యకి ప్రార్థన చేసామనుకో, మన ప్రతి అవసరత యేసయ్య తీరుస్తాడు. ఎందుకంటే ఇప్పుడు మనం వాక్యం చదివాం కదా, ఆకాశ పక్షుల్నే దేవుడు పోషిస్తున్నాడు, వాటినే పోషించే దేవుడు మనల్ని పోషిస్తాడు, మన అవసరాలు తీరుస్తాడు. గనక మనం ఏం చేయాలంటే, ఆయన యందు భయభక్తులు కలిగి చక్కగా ప్రార్థన చేసుకుంటూ ఉంటే మన ప్రతి అవసరత యేసయ్య తీరుస్తాడు. తెలిసిందా పిల్లలు? ఇక నుంచి అమ్మా నాన్న విసిపించొద్దు, మీకు కావలసిన వాటి గురించి చింతపడొద్దు, మన అవసరాలన్నీ యేసయ్య తీరుస్తాడు. అర్థమైందా? ఈరోజు కంఠోపాఠ వాక్యం మత్తయి సువార్త 6:26. ఏంటో లిఖిత, ఈ వైరస్ అలకలోలం సృష్టి చేస్తుంది, అసలు బ్రతుకు మీదే ఆశ లేకుండా చేస్తుంది. ఇప్పుడే పరిస్థితులు ఎలా ఉన్నాయంటే భవిష్యత్తులో ఇంకెలా ఉంటుంది ఏంటోనండి. అవును లిఖిత, ఇప్పటి వరకు ఏదో నెట్టుకొచ్చేసాం, ఉన్నా లేకపోయినా సర్దుకుపోయాం. ఇదిగోండి ఫోన్. కనీసం పిల్లాడికి కూడా తెచ్చిపెట్టుకోవడానికి చేతులు చిల్లి గవ కూడా లేకుండా పోయింది. ఇప్పుడున్న పరిస్థితుల్లో ఎలా బ్రతకాలంటారండి? ఏమో లిఖిత, ఏం చెయ్యాలో ఏం అర్థం కావట్లేదు. ఏంటి అమ్మ నాన్న ఎలా ఆలోచిస్తున్నారు? డాడీ, మిమ్మల్ని ప్రశ్న అడిగినా? నా ప్రశ్నలకి ఇక్కడ సమాధానం లేదు, మధ్యలో నీ ప్రశ్నలేంట్రా చెప్పు. డాడీ, భూమి మీద గొప్పవేంటి? గొప్పవంటే? అంటే విలువైనవి, దేవుడికి ఇష్టమైనవి, దేవుడు ఇష్టపడి చేసినవి. దేవుడు ఇష్టపడి చేసినవంటే మనుషులే. మనుషులే భూమి మీద గొప్పవారు. మనుషుల్ని దేవుడు తన పోలికలో చేసుకున్నాడు. డాడీ, చెరువుల్లో, గోదావరిలో, సముద్రాల్లో ఎన్నెన్నో చేపలుంటాయి. అవన్నీ తమ జీవితకాలంలో రేపటి గురించి ఆలోచించవు,
బాధపడు. కానీ వాటన్నిటిని సృజించిన దేవుడు వాటిని పోషిస్తున్నాడు గడ్డాడి. ఈరోజుండి రేపు చనిపోయే చేపల్ని దేవుడు పోషిస్తుంటే తన పోలికలో చేసుకున్న మనుషుల్ని దేవుడు పోషించడాడీ? వారి అవసరాలు తీర్చడాడీ? మన అవసరాలు తెలిసిన దేవుడు మన తండ్రి మనకుండగా ఇలా మనం దిగులు పడ్డం వల్ల మన దేవుని శక్తిని తక్కువ చేయడమే డాడీ. నిజమేనండి, భవిష్యత్తు మీద ఉన్న ఆందోళన దేవుని మీద ఆధారపడకుండా చేసిందండి. మన చింత భారము దేవుని మీద ఇద్దామండి. ఇలా బాధపడడం వలన, చింతపడడం వలన మనం చేయగలిగింది ఏమీ లేదు కదండి. నిజమే లిఖిత, మనకున్న సమస్యల గురించి మనమే ఆలోచించి చింతపడుతున్నాం. ఏంటో, దేవుణ్ణి వాక్యాన్ని విశ్వాసాన్ని మరిచిపోయి ఇలా చింతపడడం. మనం ప్రార్థన చేద్దాం, దేవుని మీద ఆధారపడదాం, ప్రార్థన చేద్దాం లిఖిత. అలాగేనండి. భయం, భవిష్యత్తు మీదున్న భయంతో చింత మనిషిని కృంగదీస్తుంది, మానసికంగా బలహీనుణ్ణి చేస్తుంది, మనసులో కలవరాన్ని రేపి ఆలోచనలు నిర్వీర్యం చేస్తుంది. అందుకే బైబిల్ ఇలా సెలవిస్తుంది, మనో దుఃఖము వలన ఆత్మ నలిగిపోవును, బాధపడు వారి దినములన్నీ శ్రమకరములు, నలిగిన మనసు ఎముకలను ఎండిపోజేయును. కారణం, మనలో ఉన్న భయం మనకున్న బలాన్ని భక్షిస్తుంది, భయంతో చచ్చేలా చేస్తుంది. మిత్రమా, ఎందుకు భయపడుతున్నావు? ఎందుకు చింతిస్తున్నావు? క్రీస్తు వైపు చూడాల్సిన చూపులు పరిస్థితుల వైపు చూస్తున్నాయా? గుండె ధైర్యంతో వేయాల్సిన అడుగులు సాగర పొంగును చూసి తడబడుతున్నాయా? కడుపు నిండా ఆహారం దొరికినప్పుడు చూపిన విశ్వాసం ఆకలి కేకల మధ్య ఆవిరైందా? గుండె మీద ఉన్న జేబులో ఖాళీ నీ జీవితమే శూన్యమనేలా చేస్తుందా? ఆహారం కంటే నీ ప్రాణము, వస్త్రం కంటే నీ దేహము శ్రేష్టమైనవని క్రీస్తు ప్రభులు వారు చెప్పడానికి కారణమేంటో తెలుసా? ఈ లోకంలో ఆహారం కంటే, వస్త్రం కంటే నీ ప్రాణం దేవునికి విలువైంది గనుక నువ్వు నీ గురించి చింతించేదానికంటే ఎక్కువగా నీ తండ్రి అయిన దేవుడు నీ గురించి చింతిస్తున్నాడని తెలుసా? భవిష్యత్తు భయంతో విశ్వాసాన్ని కోల్పోతే నిన్ను చంపేది నీ ఆకలి కాదు, నీ నిరుద్యోగం కాదు, నీ అనారోగ్యం అంతకంటే కాదు, నీ భయమే నిన్ను చంపుతుంది, కాదు చచ్చేలా చేస్తుంది. మరి ఎందుకు ఈ పరిస్థితి? ఎందుకు దేవుడు వీటిని అనుమతిస్తున్నాడు అనుకుంటున్నావా? అందమైన శరీరం, చూడముచ్చటైన స్వరూపం, ముద్దులొలికే చిరునవ్వు, 430 సంవత్సరాల ప్రార్థనా ఫలితం, కానీ 3 నెలల్లోనే మరణశాసనం, భవిష్యత్ అంతా అంధకారం. ఎందుకు పుట్టించావు దేవుడా అని అడవలేదు, కానీ దేవుని మీద భారం వేసింది, నైలు నదిలో వదిలింది. ముసళ్ల మధ్య భయంకరమైన నైలు నదిలో ప్రయాణం ప్రారంభమే, కానీ ఫరో కుమార్తె చేతిలోనికి వెళ్ళాలి అంటే ఈ ప్రయాణం తప్పదు. మిత్రమా, ప్రయాణం కష్టమని వదిలేస్తే గమ్యాన్ని చేరలేవు. తల్లి భయపడితే మోషే చరిత్రలో మిగిలేవాడు కాదు, ఇశ్రాయేలులకు రాజయ్యేవాడు కాదు. ఈరోజు నువ్వు నేను కూడా అంతే. అందుకే అంజూరపు చెట్లు పూయకుండినను, ద్రాక్ష చెట్లు ఫలించకపోయినను, ఒలివ చెట్లు కాపు లేకయుండినను, చేనిలోని పైరు పంటకు రాకపోయినను, గొర్రెలు దొడ్డెలు లేకపోయినను, సాలలో పశువులు లేకపోయినను, నేను యెహోవా యందు ఆనందించదును, నా రక్షణకర్త అయిన నా దేవుని యందు నేను సంతోషించదును. కారణమేమిటంటే క్రీస్తే నా బలం, క్రీస్తే నా ధైర్యం, క్రీస్తే నా గమ్యం. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ బటన్ క్లిక్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి.